హాయ్ ఫ్రెండ్స్ నేను మీ జిఎంఆర్ ఈ వీడియోలో చూస్తున్నారు కదా మీరు కనుక ఈ వీడియో కంప్లీట్గా చూసారంటే మిక్సర్ సెట్ ఏ విధంగా బిగించాలి అనే విషయాన్ని మీరు కంప్లీట్గా నేర్చుకోవచ్చు మీరు ఈ వీడియో కంప్లీట్గా చూశారంటే మిక్సర్ సెట్ అనేది ఈ విధంగా ఉంటుంది ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా ఈ విధంగా మిక్సర్ సెట్ అనేది రావటం జరుగుతుంది అనేక కంపెనీల్లో మిక్సర్ సెట్ అనేది ఉంటుంది ఏ కంపెనీ అయినప్పటికీ కూడా మిక్సర్ సెట్ అనేది కొలతల్లో పెద్దగా మార్పులు చేర్పులే ఉండు ఒకే విధంగా మనకి అందుబాటులో వస్తున్నాయి మిక్సర్ సెట్లు అనేవి అయితే ఈ మిక్సర్ సెట్లు వచ్చేటప్పటికి కాకపోతే టెలి కొన్నిటికి టెలిఫోన్ షవరు మనకి హ్యాండ్ షవర్ ఉంటుంది కదా హ్యాండ్ షవరు మనకి టెలిఫోన్ షవరు అలా చేత్తో పట్టుకునే షవర్లు వస్తాయి అయితే ఈ మిక్సర్ సెట్ గమనిస్తే ఆ షవర్లు లేవు కేవలం మనకి కూల్ వాటరు హాట్ వాటరు మిక్స్ అయ్యి కింద పాయింట్లోకి వస్తాయి ఇటేమో షవర్కి కలుపుకునే విధంగా సెంటర్ పాయింట్ మనకి ట్యాప్లు వదలటానికి రెండు మిక్స్ అయ్యి వచ్చే విధంగా ఇవ్వటం జరిగింది అయితే ఈ మిక్సర్ సెట్ని ఏ విధంగా ఫిట్ చేయాలి టెలిఫోన్స్ అంటే మనకి ఈ మిక్సర్ సెట్కి రానప్పటికీ కూడా ఏ మిక్సర్ సెట్ అయినా బిగించటం ఒకటే కాబట్టి అలా ఎలా ఫిట్ చేయాలి అనే విషయాన్ని మీకు చూపిస్తాను వచ్చిన ఐటమ్స్ అన్ని చూశారు కాబట్టి ఇంకా మనం చికచక్క బాత్రూంలోకి వెళ్ళిపోయి ఎలా ఫిట్ చేయాలో పూర్తిగా మీరు ఈ వీడియో చూస్తే మిక్సర్ సెట్ ఎలా బిగించవచ్చు పూర్తిగా నేర్చుకునే అవకాశం ఉంది మీరు గనక వీడియోని స్కిప్ చేయకుండా ఓర్పుగా చూడగలిగారంటే పదిహేను నిమిషాలు వీడియో అయినప్పటికీ మీకు పూర్తిగా తెలియజేద్దామనే ఉద్దేశం మీద ఈ వీడియోని పదిహేను నిమిషాలు వీడియో అయినప్పటికీ కూడా మీకు పూర్తి వరకు నేర్చుకునే అవకాశం ఉంటుంది మాటి మాటికి మిక్సర్ సెట్లు మనకి బిగించే అవకాశం రావచ్చు రాకపోవచ్చు కనుక ఈ మిక్సర్ సెట్లు గురించి అందుబాటులో ఉన్నప్పుడే వీడియో మిక్సర్ సెట్లు బిగించినప్పటికీ కూడా అన్ని సందర్భాల్లో వీడియో చేయటం కుదరకపోవచ్చు కనుక ఈ వీడియో మీరు పూర్తిగా గమనించండి ఇక్కడ చూస్తున్నారు కదా మిక్సర్ సెట్కి సంబంధించి మూడు డమ్మీలు ఉన్నాయి ఈ డమ్మీలు వచ్చేటప్పటికి మనకి ఓపెన్ చేసేస్తే మనం మిక్సర్ సెట్ ఫిట్ చేయచ్చు పైన షవర్ మిక్సర్ సెట్కి సంబంధించి అంటే హాట్ వాటర్ కూల్ వాటర్ మిక్స్ అయ్యి షవర్లోకి వచ్చేస్తాయి అనమాట అయితే మనకి ఈ మిక్సర్ సెట్కి వచ్చేటప్పటికి బాత్రూమ్ ఈ విధంగా ఉంది చూశారు కదా లొకేషన్ మీకు ఒక అవగాహన రావటం కోసం చూపించడం జరుగుతుంది ఈ విధంగా ఉన్న మిక్సర్ సెట్కి డమ్మీలు డమ్మీ లోడ్ ఓడదీసిన తర్వాత కొలత ఈ కొలతలు మనం కంగారు పడాల్సిన పనేం లేదు పూర్వం రోజుల్లో కొలతలు కరెక్ట్గా పెట్టుకొని చక్కగా సిమెంట్ చేపియాల్సి వచ్చేది ఇప్పుడు బాధలేదు ఎల్వో సెట్టింగ్ అని సిపివీసీ కంపెనీలకు సంబంధించి వాళ్ళే మొత్తం మొత్తం సెట్ చేసి ఇచ్చేస్తున్నారనమాట అంటే మనం ప్రత్యేకించి సెట్ చేసుకునే పని లేకుండా ఈ విధంగానే మనకి ఎల్వో సెట్టింగ్ అంటే మిక్సర్ సెట్కి సంబంధించి మనకి మీకు అనేక వీడియోలు చూపించడం జరిగింది ఒక వీడియోలో ఆల్రెడీ చూపించాను అక్కడ డిస్ప్లే పెట్టినప్పుడు షాప్లో నుంచి ఆ డిస్ప్లే పెట్టినప్పుడు మీకు ఒక వీడియోలో కూడా చూపించాను ఈ విధంగా సెట్ చేసి మనకి వాళ్ళు ఆల్రెడీ అమ్ముతున్నారనమాట షాపుల్లో సిపిసి కంపెనీకి సంబంధించి ఇప్పుడు మనం వాడుతున్న కంపెనీలన్నీ కూడా సిపిసి పైపులే కదా ఇకపోతే ఎలా బిగించాలి అని తెలుసుకుందాం మనం ముందుగా అందులో వచ్చిన ఐటెమ్స్ చూశారు కదా ఆ ఐటమ్స్లో నుంచి మనకి ఇలా బెండ్ పైప్ ఉంటుంది కదా ఈ బెండ్ పైపుని ముందు ఇలా మనకి ప్లాన్జీ అనేది ఈ విధంగా ఎక్కించాలి ప్లాన్జీ ఎక్కించి చూసుకోవాలి ఎక్కించి చూసినప్పుడు ఏంటంటే ప్లాన్జీ అన్ని సందర్భాల్లో కూడా టైల్స్కి ఆందం అంటే గ్యాప్ వస్తుంది అడుగున అట్లాంటి సందర్భాల్లో ఏం చేయాలి మనం ఇలా ముందుగా నెప్పలు పెట్టి ప్లాన్ చేయి ఎక్కించిన తర్వాత టైల్స్ కానకపోతే చూస్తానికి అంత లుక్ ఉండదు అంత పెట్టి కొని ఇలా టైల్స్ వెనక గ్యాప్ వస్తే ఇబ్బందే అలాంటి సందర్భాల్లో ఏం చేయాలి ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇలా గ్యాప్ వచ్చినప్పుడు ఎదర కట్ చేయకూడదు వెనకమాల థ్రెడ్లు ఎంతవరకు గ్యాప్ వచ్చింది ముందుకు చూసుకొని సుమారుగా మనం లెక్క పెట్టుకొని ఆ థ్రెడ్లు ముందుకు వచ్చింది ఎంత ఎంత ముందుకు వచ్చింది మనకు అవగాహన ఉంటుంది కదా ఆ వార మనం బేబీ యాక్సా బ్లేడ్తో కట్ చేయొచ్చు ఎదర ఎట్టి పరిస్థితిలో కూడా ఎదర చూస్తున్నారు కదా ఈ థ్రెడ్లు పొరపాటును కూడా కట్ చేయకూడదు ఎన్ని థ్రెడ్లు ఉన్నప్పటికీ కూడా ఎదర అసలు కట్ చేయకూడదు వెనకమాల మాత్రమే కట్ చేయాలి చూస్తున్నారు కదా వెనకమాల ఇప్పుడు మనం కట్ చేసేద్దాము మరి కట్ చేసి మీకు చూపిస్తాను ఎలా కట్ చేయాలి ఒక బేబీ యాక్సా ఫ్రేమ్కి బ్లేడ్ వేసుకొని మీరు కట్ చేస్తే సరిపోతుంది ఇలా చూశారు కదా ఈ విధంగా బేబీ యాక్సా బ్లేడ్తో ఒకళ్ళ కటింప్లేయర్తో పట్టుకోవాలి ఇటు సైడ్ పట్టుకొని కోసేపు ఒక మనిషి పట్టుకుంటే కటింప్లేయర్తో బేబీ యాక్సా బ్లేడ్తో కట్ చేసి బిగించాను చూశారు కదా రెండు బిగించిన తర్వాత చక్కగా మనకి ప్లాన్ పెడితే చక్కగా మనకి ఆన్తుంది ఈ ప్లాంజిల్ కూడా మిక్సర్ సెట్తో పాటు వస్తాయి చూపించాను కదా ఇప్పుడు చక్కగా వెళ్ళి టైల్స్కి ఆనుతుంది అయినప్పటికీ సైడ్లో ఎందుకు గ్యాప్ వచ్చింది టైల్స్ మేస్త్రి కొద్ది గ్యాప్ ఎక్కువతో కట్ చేయడం వల్ల వచ్చింది అయితే బిర్లా వైట్తోనో వైట్ ఎంసీల్తోనో ఆ గ్యాప్ని కవర్ చేయొచ్చు ఇబ్బంది ఏం లేదు అయితే మీకు ముందు ఎలా బిగించాలో చూపిస్తాను వచ్చిన గ్యాప్లు మాత్రం టైల్స్కి వచ్చిన గ్యాప్లు ఎక్కువ కట్ చేశాడు కాబట్టి టైల్స్ గ్యాప్ వచ్చింది మనమైతే మాత్రం ఈ విధంగా సెట్ చేసుకోవాలి వచ్చిన గ్యాప్ని బిర్లా వైట్తోనో వైట్ ఎంసీల్తో కవర్ చేయొచ్చు మనకైతే మాత్రం ఇది పైంది సెట్ అవట్ల పొడుగు అట్టడి సందర్భాల్లో ఎక్స్టెన్షన్ అప్లై వేయాలి అంటే తొండాం పైపు సెట్ చేసే కనెక్షన్ అనమాట ఇది గమనించారు కదా ఇక్కడ మనకి ఈ విధంగా ప్లాన్ చేయి వేయటం అనేది కరెక్ట్ కాదు అత్యవసర పరిస్థితిలో వేసుకోవచ్చు కానీ అయినప్పటికీ కూడా ఈ విధంగా వేయను ఇప్పుడు మనకి థ్రెడ్లు పొడుగైనాయి ఇది ఎక్స్టెన్షన్ నెప్పలు వేయటం వల్ల పొడుగైనవి అనమాట ఉట్టిది బిగిస్తే పొడుగు చాలట్లు అలాంటి సందర్భాల్లో ఎక్స్టెన్షన్ నెప్పలు వేసుకుని చక్కగా మనం ఈ విధంగా అవసరమైతే ఇది పొడుగైతే కట్ చేయొచ్చు బేబీ ఎక్సా బ్లేడ్తో చక్కగా ఆ విధంగా మీకు అతి సునాయాసంగా తెగిపోతుంది కంగారు పడకుండా నిదానంగా కొన్ని మందాలు ఉంటాయి నిదానంగా కట్ అవుతుంది ఇబ్బంది ఏమి లేదు కట్ అవ్వటం మాత్రం గ్యారంటీ కదా ఇత్తడేగా స్టీల్ కోటింగ్ ఉంటుంది కట్ అయిపోద్ది ఏమైంది నిదానంగా కట్ చేసుకొని అన్ని సెట్ చేసుకున్న తర్వాత టెప్ల టేప్ అనేది వేసుకోవాలి మనం ఈ పైది కరెక్ట్ అయిపోయిన తర్వాత ఇది కూడా కరెక్ట్గా టైల్స్గా ఆనింది చూశారు కదా ఆ విధంగా నీట్గా టైల్స్కి చక్కగా అనే విధంగా సెట్ చేయొచ్చు అయితే టైల్స్ గ్యాప్ ఎక్కువ కట్ చేయటం వల్ల మనకు రోత కనపడుతుంది ఎందుకంటే టైల్స్ మేస్త్రి గారు కొద్దిగా ఎక్కువగా పాయింట్లు కూడా ఎక్కువ గ్యాప్ పెట్టారు అయితే ఇక నెక్స్ట్ వచ్చేటప్పటికి ఏంటంటే మనకి ఈ చూస్తున్నారు కదా మిక్సర్ సెట్ని ముందుగానే అన్ని టెప్లాన్ టేప్లు వేయకుండా ముందలా పెట్టుకొని అసలు తొండానికి బిగించే పైపుకి బెండు పైపు తొండా పైప్ అంటారు బెండు పైప్ అంటారు ఆ బెండు పైపు సెట్ చేయడానికి కరెక్ట్గా సెంటర్ పాయింట్కి ఉందా లేదా అనేది ముందుగా అన్నీ సెట్ చేసుకున్న తర్వాత మాత్రమే టెప్లాన్ టేపులని వేయాలి చూశారు కదా ఈ బెండు పైప్ అంటారు తొండా పైప్ అంటారు మీ ఇష్టం మీరు ఎలా అయినా మీ వాడుక మీ ఇష్టం అయితే ఈ బెండు పైపు వచ్చేటప్పటికి మనకి ఈ విధంగా చూస్తున్నారు కదా పొడుగైన సందర్భాల్లో ఈ బెండు పైపును కూడా కట్ చేసుకోవటమే చూశారు కదా చక్కగా బేబీ యాక్సా బ్లేడ్ పెట్టి కట్ చేయటమే కట్ చేసేటప్పుడు చక్కగా కొలత చూసుకొని ఒకటికి రెండు సార్లు గమనించుకొని ముందుగా నిలువు అంతా కరెక్ట్గా ఉందా లేదా స్ట్రైట్గా ఉందా లేదా అనేది ఒకటికి రెండు సార్లు చక్కగా గమనించుకొని స్ట్రైట్ ఏమైనా ఉంటే ముందుగానే చేసుకొని ఓకే పర్ఫెక్ట్ అన్నాక అప్పుడు బెండు పైపుని కట్ చేసుకోవాలి అలా కాకుండా ముందుగానే కట్ చేసుకుంటే మనకి బెండు పైపు ఫెయిల్ అయిపోతుంది కొలతలు తారుమారు అయ్యే అవకాశం ఉంటుంది కనుక ముందు మిక్సర్ సెట్కి సరిపో చూసుకొని లాస్ట్లో బెండు పైపుకి ఎదురుందా లేదో చూసుకొని వెయటమే మనకి ఈ మిక్సర్ సెట్లు అనేటప్పటికీ కొద్దిగా ఓర్పుతో జాగ్రత్తగా కొన్ని మెలకువలు నేర్చుకుంటే మీరు కంగారు పడకుండా అతి సునాయాసంగా కొత్తగా పని నేర్చుకునే టెక్నీషియన్స్ బిగచ్చవచ్చు ఇబ్బంది ఏమి లేదు కాకపోతే ఉన్న ఏంటంటే మనం మిక్సర్ సెట్ని ముందుగా ఆ విధంగా సెట్ చేసి చూసుకోవాలి ఇక్కడ మీరు ప్లాట్ రెంచిని వాడుకుంటే బాగుంటుంది మనకి అందుబాటులో స్క్రూ రెంచి ఉంది వాడుతున్నాను ఒక ప్లాట్ రెంచి తెచ్చుకున్నారంటే ఆ బెండు బెండు పైపుల్ని బెండుల్ని మనకి అతి సునాయాసంగా మీరు అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు కాకపోతే నేను స్క్రూ రెంచి వాడుతున్నాను కాబట్టి కొద్దిగా ఇట్లా బెండ్ పైపులను స్టడీ చేసుకోవటంలో మీరు చక్కగా స్క్రూ రెంచి కన్నా ప్లాట్ రెంచిని తెచ్చుకుంటే మిక్సర్ సెట్లు ఎక్కువగా బిగించాల్సి వచ్చింది కొన్ని సందర్భాల్లో అలాంటి సందర్భాల్లో మీరు ఒక ప్లాట్ రేంచి ఒక స్క్రూ రేంచి తెచ్చుకోవాలి మిక్సర్ సెట్లు బిగించేటప్పుడు వాస్తవానికి నా దగ్గర ఉన్న స్క్రూ రేంచి కూడా సైజు చిన్నది కొద్దిగా పెద్ద స్క్రూ రేంచి ఉంటే బాగుంటుంది ఇంకా మిక్సర్ సెట్లు బిగించేటప్పుడు కొన్ని సందర్భాల్లో అపార్ట్మెంట్లో ఎక్కువగా మిక్సర్ సెట్లు ఎక్కువ బిగించాల్సి వచ్చింది అలాంటి సందర్భాల్లో మీరు అతి సునాయాసంగా ట్రెంచీ అందుబాటులో ఉంటే సరిపోతుంది చూసారు కదా బెండ్ పైపు అంటే నిలువు ఎక్కువైంది ముందస్ స్ట్రైట్గా ఉందా లేదా అన్నది మనం నిర్ధారించుకోవాలన్న తర్వాతే ఓకే అనుకున్న తర్వాత మనం కన్ఫామ్ చేసుకోవాలి ఓకే స్టడీగా ఉంది ఇబ్బంది ఏం లేదు అనుకున్నాక ఇక మనం ఏం చేయాలి ఒకటికి రెండు సార్లు కంగారు పడకుండా చూసుకోవాలి మిక్సర్ సెట్ బిగించటం అంటే కంగారు పడ్డామంటే ఏ ఒక్క చిన్న తప్పు చేసినా మిక్సర్ సెట్ వంకరలు పోవటం వంకరగా కనపడటం చూస్తానికి లుక్ పోవటం అంత ఖరీదు పెడితే తెచ్చుకుంటారు మిక్సర్ సెట్ కొద్దిగా నీట్గా బిగిస్తే కొద్దిగా వానర్ గారు కూడా సాటిస్ఫాక్షన్ అవుతారు అందుకని చక్కగా చూసి జాగ్రత్తగా మిక్సర్ సెట్లు అనేది ఈ విధంగా బిగించుకోవాలి ఈ విధంగా బెండ్ పైపు ఓకే స్టడీ సరిపోయింది అన్న సందర్భాల్లో చూసుకొని ఇంకా మిక్సర్ సెట్ ఇదే విధంగా ఉంటుందని నిర్ధారించుకున్నా ఇప్పుడు మనం కొలతని ఆ విధంగా కరెక్ట్గా చూసుకొని తగ్గకుండా మరి ఎక్కువ అవ్వకుండా చూసుకొని మనం కట్ చేసేయటమే మళ్ళీ చూశారు కదా ఆ విధంగా కట్ చేసి మొక్కని ఆ విధంగా ఇరగొట్టేశాం అంటే బేబీ ఎక్సా ఫ్రేమ్తో కోసి తర్వాత కటిమిలెరు తూపితే ఇరిగిందనమాట తర్వాత ఇప్పుడు మనకి ఓకే సైజు సరిపోయిందా లేదా ఎక్కువైతే మరొకసారి మళ్ళీ కట్ చేసుకోవచ్చు నిలువుని ఇబ్బంది ఏమీ లేదు మీకు అనుమానం వచ్చింది అనుకో ఫ్రెండ్స్ ఎక్కువైంది కొలత ముందు ఒకేసారి ఎక్కువగా కట్ చేయకుండా ముందు ఒకసారి కొద్దిగా చూసుకొని కట్ చేసుకున్న ఎక్కువైద్దని డౌట్ వస్తే మళ్ళీ నిలువుని ఎక్కువ శాతం ఏంటంటే మనకు నిలువే తేడా వచ్చిద్ది అడబెండు సరిపోయినప్పటికీ నిలువే కొద్దిగా ఎక్కువ ఉంటుంది కాబట్టి నిలువును ఎక్కువగా కట్ చేయాల్సి వస్తుంది తప్పితే పైన బెండు అంతగా అవసరం అవ్వదు కట్ చేయాల్సిన సందర్భాలు తక్కువ ఉంటాయి అంటే మిక్సర్ సెట్ను బట్టి మీరు బెండుని ఎటు సైడ్ కట్ చేయాలన్నది ఆధారపడి ఉంటుంది ఎక్కువ శాతం నిలువే కట్ చేయాల్సి వస్తుంది అంటే ఒక్కొక్క మిక్సర్ సెట్ ఒక్కో రకంగా ఉన్నప్పటికీ కూడా కట్ చేసే విధానంలో బెండు పైపు మీ ఇష్టం మీ అనుకూలాన్ని బట్టి మీ పొడుగును బట్టి పరిస్థితులను బట్టి ఆ తొండం అనేది ఎంత కట్ చేయాలి ఏంది అనేది మీ పరిస్థితులను బట్టి ఆధారపడి ఉంటుంది మిక్సర్ సెట్ని బట్టి ఆధారపడి ఉంటుంది దాన్ని బట్టి చూసుకొని ఆ సరిపోయిందని నిర్ధారించుకున్న తర్వాత మిక్సర్ సెట్కి ఇక అన్నీ కూడా పైపులకి టేపులు వేసేసి టెప్లాంటి టేపులు వేసేసి బిగించిన తర్వాత ఆ విధంగా కప్పులు పెట్టేసుకోవాలి మనం టెప్లాంటి టేపులు కన్ఫామ్ అనుకున్న తర్వాత చక్కగా మనం టెప్లాంటి టేపులు వేసేసి ఆ విధంగా సెట్ చేసేసి కప్పులు పెట్టిన తర్వాత ఇక ఫైనల్గా ఓకే అనుకున్న తర్వాత ఇక ఎక్కిచ్చేసేయటమే అంటే బెండి పైపుని కూడా కూర్చోబెట్టి కప్పులు రెండు సైడ్లు వేయాలి వేసిన తర్వాత ఇక మనం కన్ఫామ్ అనుకున్న తర్వాత టైట్ వేసుకోవాలి ఇక్కడ వచ్చిన పరిస్థితి గమనిస్తే మీరు స్క్రూ రెంచి మన దగ్గర ఉన్నది చాలా చిన్నది అవటం వల్ల ఇబ్బంది అవుతుంది చూసారు కదా నట్టుకు సాలట్లేదు అలాంటి సందర్భాల్లో అలా సాలం సందర్భాల్లో ఏంటంటే మనకి స్క్రూ రేంచి సైజ్ అనేది కొద్దిగా పెద్దదిగా ఉండాలి స్క్రూ రెంచి సాలకపోతే ఇబ్బంది అప్పుడు ఏం చేయాలంటే మనం చెప్తాను మీరు పూర్తిగా చూసారంటే ముందుగా ఈ వాచర్లు కూడా గమనిస్తున్నారు కదా మిక్సర్ సెట్లో రెండు వాచర్లు ఉంటాయి ఎక్స్ట్రాగా ఒక వాచర్ కూడా ఉండదు ఖచ్చితంగా రెండే ఉంటాయి ఆ వాచర్ని జాగ్రత్తగా మీరు అన్బాక్సింగ్ చేసేటప్పుడు జాగ్రత్త చేసుకొని చూశారు కదా రెండు కప్పులు ఎక్కిచ్చేసాను అంటే ప్లాంజీలు సంగతి చెప్తున్నా రెండు స్టీల్ ప్లాన్జీలు వేసేసాను మొత్తం మూడు ప్లాంజీలు వస్తాయి మూడు ప్లాంజీలు కూడా మిక్సర్ సెట్తోనే వస్తాయి అన్ని మిక్సర్ సెట్తోనే వస్తాయి మిక్సర్ సెట్కి సంబంధించి ఐటమ్స్ ఏం కొనాల్సిన పని లేదు టేప్ తప్పితే అన్నీ కూడా మిక్సర్ సెట్తో పాటు వస్తాయి ఈ విధంగా మనం వేసిన తర్వాత ప్లాంజీలు చక్కగా టైట్ అనేది వేసుకోవాలి ఇప్పుడు తొండం కూడా ఇప్పుడు సైడ్ నెట్లు ఎక్కించిన తర్వాత ఓకే మనకి చక్కగా టైట్ అయిపోయినాయి ఫ్రీగానే ఉంది అనుకుని నిర్ధార నిర్ధారించుకున్న తర్వాత మనకి తొండం అందులో కూర్చోబెట్టి ఉంది కదా ఆల్రెడీ తొందర అంటే అదే పైప్ అండి కూర్చోబెట్టి ఉన్నాం కదా దాన్నిగా టైట్ వేసేయటమే అయితే ఇక్కడ మనం టైట్ అయ్యడానికి వచ్చిన ఇబ్బందులు ఏంటంటే నాకు ఈ స్క్రూ రెంచ్తో ఇబ్బంది అవుతుంది ప్రస్తుతానికి మనకు పెద్ద స్క్రూ రెంచి వేరే పని దగ్గర ఉంది మనకు అందుబాటులో లేదు అయితే ఇక్కడ మనం మిక్సర్ సెట్ ఇప్పుడు బీగచ్చాల్సిన సందర్భం వచ్చింది కాబట్టి మరి పరిస్థితి ఏంటంటే చాలా చేత్తో ఎంత టైట్ వేసినప్పటికీ లీక్ అయ్యిద్ది అయితే ఓ పని చేస్తాను పైప్ రెంచిని నేను ఉపయోగిస్తున్నానని చెప్పి మీరు ఎట్టి పరిస్థితిలో ఉపయోగించొద్దు ఎందుకంటే ఆ నట్లు పగిలిపోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది ఎవరైతే కొత్తగా మిక్సర్ సెట్లు బిగించుకోనే టెక్నీషియన్స్ నేర్చుకునే వాళ్ళు ఉంటారో పైపు రెంచిన ఎట్టి పరిస్థితిలో ఉపయోగించొద్దు పైపు రెంచి ఎవరు ఉపయోగించినా తప్పే అయినప్పటికీ ఏంటంటే కొన్ని సందర్భాల్లో ఇప్పుడు నాకు ఉన్న పరిస్థితిలో నాకు అందుబాటులో లేని కారణంగా కాస్త నేను టైట్ అయ్యటం జరుగుతుంది ప్రస్తుతానికి కొద్దిగా టైట్ వేసేసి చూస్తాను అవసరమైతే రేపు స్క్రూ రెంచి పెద్దది తెచ్చి మళ్ళీ టైట్ వేస్తాను ఈ పైప్ రెంచీలు ఉపయోగించారంటే ముందుగా నట్టు పగిలిపోవటం గీతల పడటం జరిగిద్ది ఇట్టి పరిస్థితిలో కూడా స్క్రూ రెంచినే ఉపయోగించుకుంటే మంచి పద్ధతి సరే ప్రస్తుతానికి వీలైనంత టైట్ అయింది రానున్న మనం రేపు పెద్ద స్క్రూ నుంచితే టైట్ వేసుకుంటాను ఓకే నెక్స్ట్ వచ్చేటప్పటికి మనకి చూస్తున్నారు కదా ఈ పై నట్టు ఆ విధంగా మనకి బెండ్ పైపుకి వాచర్లు ఉంటాయి ఆల్రెడీ తొడిగి చక్కగా ఆ విధంగా మనం టైట్ వేయాలి చక్కగా ఇక్కడ మనకి ఏంది కొద్దిగా హ్యాండ్లు గట్టిగా ఉంది ఏందో ఆపరేటింగ్ చేస్తుంటే నిదానంగా లూజ్ అయ్యలేండి వాడకంగా బట్టి సరే అయితే ఈ నట్టు మనం గట్టిగా టైట్ వేసేసి ఈ విధంగా మనం మిక్సర్ సెట్కి ఉన్న ఈ చూస్తున్నారు కదా బెండ్ బెండిపైనట్టు టైట్ వేస్తే చాలు చక్కగా ఇక్కడ సరిపోయింది మళ్ళీ స్క్రూ రేంచి చక్కగా సైజు ఎటువంటి ఇబ్బంది లేదు ఈ విధంగా టైట్ వేసుకుంటే మనకి టైట్ అవుతుంది అనమాట చక్కగా విధంగా టైట్ వేసుకుంటే ఇక మనకి లీకేజీ ప్రాబ్లం ఉండదనమాట ఈ బెండ్ పైపుకి ఆల్రెడీ పైన కింద వాచ్లు ఆ విధంగా నల్ల వేసాం టైట్ వేసేసాం ఈ విధంగా మిక్సర్ సెట్ని అనేది అతి సునాయాసంగా బిగించవచ్చు ఎవరైతే మిక్సర్ సెట్ బిగించడంలో కొన్ని డౌట్లు ఉన్నాయో కాస్త క్లియర్ చేశానని భావిస్తున్నాను ఓకే ఫ్రెండ్స్ మరొక మంచి వీడియోతో మీ ముందుకు మీ జిఎంఆర్ ఓకే బాయ్